పళ్ళు వేరు ఒళ్ళు వేరు కాదు, రెండు కనెక్టెడ్. పన్ను జాగ్రత్తగా పీకకపోతే కన్ను దెబ్బతింటుందని మా చిన్నప్పుడే విన్నాను. పంటి ఆరోగ్యం దేహ ఆరోగ్యానికి సూచిక అంటారు కదా, దేనికని? ఇప్పుడు మీరు అన్నట్టు పన్ను వేరు దేహం వేరు అనేది కాదు, నోటి ఆరోగ్యం దేహారోగ్యానికి సూచిక ఒకటి. రెండోది మీరు అన్నారు పన్ను సరిగా పీకపోతే కంటికి ఇబ్బంది అని, అది మాత్రం అదొక అపోహ మాత్రమే. ఎందుకంటే పన్ను తీస్తే కంటికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు, పంటికి కంటికి ఏమి సంబంధం లేదు. కానీ చిన్నప్పుడు చాలామంది ఏంటంటే ఈ నాటు వైద్యులాళ్ళు పళ్ళు పీకటం వాళ్ళకి చేత కాక, అప్పుడు డెంటల్ కాలేజెస్ మరి ఈ స్టూడెంట్స్ లేరు, డాక్టర్ లేరు, ఇన్ని కాలేజీలు లేవు, లేవు డాక్టర్ లేరు, అందుకని నాటు వైద్యులు తీసేవాళ్ళు. వాడి తీయటం చేత కాక పన్ను తీస్తే కనుబోద్ది అని చెప్పి ఒక భయం క్రియేట్ చేశారనమాట. ఏదో పసర్లు పోసి వాటికి అట్లా గడిపేవాళ్ళు. పళ్ళు వేరు నోరు వేరు దేహం వేరు అనుకుంటారు, ఇది ఇది వేరు కాదు. ఇది బిగినింగ్, ఇది బాగుంటేనే దేహం బాగుంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు, దీంట్లోంచి వచ్చిందేమో. అంటే అది మాట, మీరు అనేది ఏంటంటే మాట మాట బాగుంటే, కానీ ఇది నోరు బాగుంటే నోటి ఆరోగ్యం బాగుంటే దేహ ఆరోగ్యం బాగుంటుంది. మరి దేహ ఆరోగ్యం బాగుంటేనే మనిషి చాలా చక్కగా పనిచేయగలుగుతాడు. సార్ నేను ఇంకొక చిన్న డౌట్, నాకు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, ఒక 20-30 నిమిషాలు తవ్వుతానే ఉంటాడు సార్, అసలు ఎలా బ్రష్ చేయాలి? హౌ టు బ్రష్ యువర్ టీత్? చాలామందికి పళ్ళు ఎట్లా శుభ్రం చేసుకోవాలనే దాని మీద అవగాహన లేదు, అస్సలు లేదు సార్. పళ్ళు ఏమనుకుంటారంటే ఎక్కువసేపు రుద్దితే తెల్లగా వస్తాయి అనుకుంటారు, అది మార్బుల్ స్టోన్ అనుకుని రుద్దుతూ ఉంటారనమాట. కానీ పంటి మీద ఎనామిల్ ఎప్పుడైతే ఎక్కువ రుద్దితే అరిగిపోతుందో ఇంకా వాళ్ళకి నిప్పులు మొదలవుతాయి, పళ్ళ తీపులు మొదలవుతాయి, నిప్పులు మొదలవుతాయి, తర్వాత పన్నే తీసివేయాల్సి వస్తుంది. మనం ఒక గ్లాసుని చక్కగా ఏ రకంగా ఒక క్లాత్తో శుభ్రం చేస్తామో పళ్ళను కూడా చక్కగా మెత్తటి బ్రష్తో 2-3 నిమిషాలు మాత్రమే బ్రష్ చేయాలి. అది తెలియక మీరు అన్నట్టు అరగంట రుద్దుతూ ఉంటారు, దానివల్ల పళ్ళు అరిగిపోతాయి. యూత్లో నేను గమనించాను సార్, అది ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్ ఉండే బాయ్స్ మరీను రుద్దుతూ ఉంటారు. ఏం చేస్తారు అది తెలియక అట్లా రుద్దుతా, కానీ దంత సంరక్షణ మీద అవగాహన అనేది చాలా అవసరం. సార్ ఎలా బ్రష్ చేయాలి? ఇలా ఇలా అనాలా, ఇలా రౌండ్ తిప్పాలా? ఈ బ్రషింగ్ టెక్నిక్స్ ఉన్నాయండి. జనరల్గా ఏంటంటే ఒక బ్రష్ తీసుకుని చక్కగా పైనుంచి అంటే చిగురు దగ్గర నుంచి నిదానంగా కింద కనాలి పై పళ్ళు, కింద పళ్ళుని కూడా కింద నుంచి పై కనాలి, అట్లా అన్ని పక్కలు కూడా చక్కగా బ్రష్ చేసుకోవాలి. స్ట్రోక్స్ అంటే గట్టిగా రుద్దకూడదు, అదమకూడదు, చక్కగా మన బ్రషింగ్ చేయటం అనేది ఏంటంటే పంటి మీద మిగిలిపోయిన ఆహార పదార్థాలను తొలగించడం వరకు మాత్రమే, తెల్లబరచడానికి కాదు, అదేదో షైనింగ్ కోసం కాదు. మరీ తెల్లబరచాలంటే సున్నం రాసుకోమని చెప్దాం. చాలామంది ఇది తెలియక ఈ సోషల్ మీడియాలో కానీ అనేక రకాల వీటిలో కానీ నిమ్మకాయ రుద్దండి, ఉప్పు రుద్దండి, తెల్లబడతాయి, ఇది కాదా సార్? అది చాలా రాంగ్. అది నిమ్మకాయ ఉందా మీ టూత్ పేస్ట్ లో? ఉప్పు ఉందా? వచ్చేస్తుంటారు హీరోయిన్లు అకస్మాత్తుగా ఓడిపడుతుంటారు. మీరు చూడండి, ఒక నిమ్మకాయని మీరు పిండితే అందులో ఉన్న స్ట్రాంగ్ యాసిడ్ నేల మీదే ఇమ్మీడియట్ రియాక్షన్ జరిగి మచ్చ వస్తుంది. అవును, అదే పళ్ళ మీద మరి కాల్షియంతో నిర్మితమైన ఈ పళ్ళు, ఈ ఎనామిళ్ళు, ప్రోటీన్స్, కాల్షియం అన్ని కూడా. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎప్పుడైతే మనం నిమ్మకాయతో రుద్దుతామో ఈ కెమికల్ కాంబినేషన్ కదా మరి ఎనామిల్ పంటి ఎనామిల్ అనేది, మరి ఇమ్మీడియట్గా పళ్ళు అరిగిపోవటం మొదలుపెడుతుంది. మీరు ఒక భూమిలో పన్నును బాధ పెడితే కొన్ని వేల సంవత్సరాలు అయినా సరే ఆ పన్ను చెడిపోదు, సురక్షితంగా ఉంటుంది. అదే మీరు ఒక లెమన్ వాటర్లో కానీ మరి మీరు తాగే కూల్ డ్రింక్లో కానీ పన్ను వేస్తే కొద్ది కాలానికే కరిగిపోద్ది అనమాట. అవును, అందుకనే ఈ సోషల్ మీడియాలు ఎన్ని చెప్తుంటారు, ఆ చిట్కాలు వద్దే వద్దు, చక్కగా మెత్తడి బ్రష్ పేస్ట్ తీసుకుని బ్రష్ చేయండి. సార్ ఒక బ్రష్ ఎంతకాలం వాడాలి సార్? అంటే 6 నెలలు 7 ఏడాది వాడేవాళ్ళని చూశారు, ఏడనర్థం వాడేవాడు గొప్పగా చెప్పుకుంటారు, నేను 1వ బ్రష్ 7 ఏళ్ళుగా వాడుతున్నాను రా అంటుంటారు. ఒక బ్రష్ అనేది 3 నెలల పాటు మాత్రం వాడాలి మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటే 3 నెలలే కొంత అరుగుదలు వస్తుంది. కొంతమందికి ఏంటి 2 ఏళ్ళైనా అరుగుదలు రాదు, అంటే వాళ్ళు అసలు బ్రషే చేయట్లేదు.
కొంతమందికి బ్రష్ తీసుకున్న వారం 10 రోజుల్లో మొత్తం బ్రష్ కుంచులన్నీ కూడా ఈ పాడైపోయి ఉంటాయి. ఎందుకంటే మీరు చెప్పినట్టు విపరీతం ప్రకటిస్తారు, దాంతో యుద్ధం ప్రకటిస్తే పళ్ళు పోతాయి, బ్రష్ పోతుంది, మనిషి పోతాడు, తినడానికి వీలుండదు, పంట ఆరోగ్యం బాగోపోతే మరి దేహ ఆరోగ్యం కూడా బాగుండదు. సార్ టూత్ బ్రష్ మంచిదా, వేప పుల మంచిదా? ఇప్పుడు వేప అనేది, వేపలో మంచి లక్షణాలు ఉన్నాయి, ఇది చక్కటి వేపలో ఒక ఆయుర్వేదిక్ గుణాలు ఉన్నాయి. కానీ వేప పుల్ల మీరు చూడండి, ఒకప్పుడు వేప పుల్ల నవిలి నిదానంగా దాంతో రుద్దేవాళ్ళు. వేప పుల్ల ఇప్పుడు బ్రష్ అంటే ఈ బ్రిజిల్స్ కొంచెం చక్కగా ఒక ఆ క్రమ పద్ధతిలో ఉంటాయి, సిస్టమాటిక్ ఉంటాయి. వేప పుల్లలో అట్లా మరి నవిలినా కూడా అది చాలా ఇర్రెగ్యులర్గా ఉంటాయి. దానివల్ల మనం ఎంత చేసినా కూడా ఒక్కోసారి పళ్ళ అరుగుదల ఎక్కువగా ఉంటుంది, అలాగే సరిగ్గా మనం ఆ పళ్ళ మధ్యలో క్లీన్ అవ్వదు. మీరు వేపలు వాడేవాళ్ళు కూడా చూడండి, అక్కడక్కడ పళ్ళ మధ్యలో బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ పూర్తిగా క్లీన్ అవ్వదు అన్నమాట. బ్రష్ అనేది కరెక్ట్గా పద్ధతి. బ్రష్ సైంటిఫిక్గా తయారవుతుందా? ఎస్, మంచి కంపెనీది వాడాలి. అంటే బ్రష్లో కూడా మనం చక్కగా చిన్న హెడ్ ఉండేది, మనకేంటంటే బ్రష్తో వెనక పళ్ళు వరకు కూడా అది క్లీన్ చేయాలన్నమాట. చిన్న హెడ్ ఉంటే చిన్న బ్రష్ చక్కగా వెనక పళ్ళ వరకు వెళ్తుంది. మనకేంటంటే ముఖ్యంగా పళ్ళ అన్ని భాగాలను కూడా శుభ్రపరచాలి బ్రష్, అందుకని ఆ బ్రష్ మనకు చక్కగా అమరేది ఉండాలి. కంపెనీ అనే దానికన్నా మనం చక్కగా మనకి అమరే బ్రష్, చక్కగా చేతికి అమరేది, అన్ని పళ్ళు శుభ్రపరిచేది అయి ఉండాలి, మెత్తటి బ్రష్ వాడాలి, అది ప్రిన్సిపల్. సార్ మౌత్ వాష్ మంచిదా? అలాగే చాలామంది ఏంటంటే మౌత్ వాష్ వాడేస్తుంటారు. ఇప్పుడు మన నోట్లో 100 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. ఈ 100 కోట్ల బ్యాక్టీరియా మరి నోట్లో ఉన్న మామూలు మంచి బ్యాక్టీరియాని కూడా చంపేస్తూ ఉంటారు అన్నమాట. మౌత్ వాష్ అనేది ఎప్పుడు చేయాలంటే ఏదైనా చిగుళ్ళు వ్యాధులు ఉన్నప్పుడు, లేకపోతే నోటి దుర్వాసన నుండి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళటం కొంచెం ఆలస్యమై ఏదన్నా తాత్కాలికంగా ఏదో ఒక 2 రోజులకి, అది కూడా డెంటిస్ట్ సలహా మేరకే వాడాలి. కానీ మౌత్ వాష్ సాధారణంగా రెగ్యులర్గా వాడకూడదు. అలాగే చాలామంది అడుగుతుంటారు ఏ పేస్ట్ మంచిదని. పేస్ట్ అనేది ఒక డిటర్జెంట్ యాక్షన్ మాత్రమే, అంటే సోప్ ఏ రకంగా డిటర్జెంట్ యాక్షను, పేస్ట్ కూడా అది ఒక డిటర్జెంట్ యాక్షన్ మాత్రమే. ఆ పేస్ట్లో సాధారణంగా బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. చాలామంది ఏంటి ఈ యాంటీబయాటిక్ ఉన్నాయి పేస్ట్లో, ఈ ఉప్పు ఉంది, ఏం కాదు అసలు. ఎందుకంటే ఏం అవసరం లేదు, సింపుల్ డిటర్జెంట్ యాక్షన్ పేస్ట్ అనేది. ఏ పేస్ట్ అయినా ఒకటే, పేస్ట్ ఏ పేస్ట్ అయినా అంటే బేసిక్, అంటే ఓ ఎక్కువ నొరగొచ్చేది అంత మంచిది కాదు. ఒక ఒక బేసిక్ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్న పేస్ట్ మంచి. దీంట్లో చాలామంది ఈ మధ్యకాలం మనం చూస్తున్నాం ఈ కొన్ని యాంటీబయాటిక్స్ కలుపుతుంటారు పేస్ట్, అది మంచిది కాదు, అది కొన్ని కంట్రీస్లో బ్యాన్ చేశారు. అందుకని ఎన్ని అవసరం లేదు, జస్ట్ ఏంటంటే అక్కడ మనం బ్రష్ చేసినప్పుడు ఆ డిటర్జెంట్ యాక్షన్తో మనకు ఆ పళ్ళ మీద ఆహార పదార్థాలు వచ్చేసేయాలి. అది ఒక్కటే పేస్ట్ బ్రష్తో మనకు. పేస్ట్ అవసరమా సార్? సాధారణంగా ఏంటంటే పేస్ట్ కూడా లేకుండా, సపోజ్ మూడోసారి బ్రష్ చేసాం అనుకోండి మధ్యాహ్నం పూట, ఒక నిమిషం తీసుకుని మామూలు బ్రష్ నీళ్ళలో పెట్టేసి కొంచెం ఒకసారి బ్రష్ చేసేసేయచ్చు. పేస్ట్ అనేది ఎందుకు అవసరం అంటే చాలామందికి ఆ ఒట్టి బ్రష్ చేసినట్లయితే ఆ ఫీల్ రాదు, అందుకని వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్ ఆ పేస్ట్ తీసుకుంటే వాళ్ళకు ఆ బ్రష్ చేయడానికి కూడా వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ కూడా ఒకటి ఉంటుంది, ఆ ఫీల్ ఒకటి ఉంటుంది. అందులో కొంచెం డిటర్జెంట్ యాక్షన్ కూడా కొంచెం నొరగ కూడా వస్తుంది, ఆ ఫీల్ అనేది ఉంటుంది అన్నమాట. అందుకని పేస్ట్ అనేది సాధారణంగా వాడతాం. లేకపోయినా ఇబ్బంది లేదు, ఊరికే ఒక ఫీల్ కోసం వాడమంటారు. ఫీల్ ఒక డిటర్జెంట్ యాక్షన్, కొంచెం ఆ పేస్ట్ ఉంటే ఒక డిటర్జెంట్ యాక్షన్ కాబట్టి ఉత్సాహంగా చేస్తారు. చాలా మంచి విషయాలు చెప్పారు. పాతకాలంలో వేప పూలు తోమేము అది ఇది అంటారు, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు మంచి మంచి బ్రష్లు మార్కెట్లో ఉన్నాయి, మంచి బ్రష్లు వాడండి. అవసరమైతే ఫీల్ కోసం టూత్ పేస్ట్ వాడండి. టూత్ పేస్ట్ వాడకపోయినా పర్వాలేదు, చక్కగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఈ ఎపిసోడ్ చూస్తే సరిపోతుంది. నమస్కారం. నమస్కారం.